Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ అమిత్ షాలకు జగన్ షాక్ ఇవ్వనున్నారా? ఏపీలో న్యూట్రల్గా ఉంటే తమ మద్దతు ఎన్నికల అనంతరం మీకే ఉంటుందని కాషాయం పెద్దలకు జగన్ చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలలో ఏం జరిగింది అందరికీ తెలుసు. టీడీపీ కూటమిలో బీజేపీ చేరింది. చేరిన తరువాత టీడీపీలో ఉంటూ బీజేపీలోకి జంప్ చేసిన నేతలకే ఎక్కువగా సీట్లు ఇచ్చింది. అంతేకాదు టీడీపీ కోరిందే తడవగా డిమాండ్లన్నింటినీ చేసి పెట్టింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని ప్రచారంలో ఉంది. అలాంటి చంద్రబాబుకు బీజేపీ అండ బాగా ఈసారి ఎన్నికల వేళ దొరికిందని అంటున్నారు. దాంతో కీలక నియోజకవర్గాలు అందున వైసీపీకి కంచుకోటలుగా ఉన్న చోట టీడీపీ దూకుడు చేసింది. ఎలక్షనీరింగ్లో చాలా చోట్ల పై చేయి సాధించింది. కీలక స్థానాలలో ఉన్నవారంతా బదిలీ అయ్యారు. మొత్తానికి చూస్తే జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే వీటి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే సవ్యంగా ఎన్నికలు జరిగినట్లు కానే కాదని ఆయన ముందే అనేశారు. ఆ విధంగానే జరిగింది అన్నది వైసీపీ నేతల భావన. వారు ఇప్పుడు కొన్ని చోట్ల రీపోలింగ్ కోరుతున్నారు. అంటే అర్థం చేసుకోవాల్సిందే, సరే ఎంత జరిగినా వైసీపీకి వేవ్ కనుక వస్తే అన్నీ కొట్టుకుని పోతాయని ఒక ధీమా ఇంకా ఉందట. అలా వైసీపీకి ఏపీలో అధికారం దక్కి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే ఎవరికి మద్దతు ఇస్తారన్నదే చర్చగా ఉంది. అయితే బీజేపీ మీద వైసీపీలో మంటెక్కిపోతోంది. దాంతో ఆ వైపుగా చూడకూడదు అన్న భావన ఉంది అంటున్నారు. ఇక ఇండియా కూటమికి అవకాశాలు మెరుగవుతున్నాయని కూడా చెబుతున్నారు. అలాగే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వమని కీలక నేతల నుంచి రాయబారాలు వస్తున్నాయని అంటున్నారు. అదే జరిగితే మాత్రం జగన్ గట్టిగానే ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమికి అధికారానికి చేరువగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇస్తారని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న దాని మీద మద్దతు ఇస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ విభజన తరువాత ఈ అంశం చేర్చింది. దానిని తరువాత వచ్చిన బీజేపీ అమలు చేయలేదు. అందువల్ల ఇండియా కూటమి కనుక అమలు చేస్తామంటే ఆ వైపునకే వైసీపీ వెళుతుందని అంటున్నారు. ఏపీ జనాలు కూడా ఈ విషయంలో పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తారని అంటున్నారు. అంతేకాదు విభజన అంశాలతో పాటు పోలవరం వంటి కీలకమైన వాటి విషయంలో పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయంటే ఇండియా కూటమి వైపు వైసీపీ మొగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. బీజేపీ పెద్ద నాయకులు అయితే జగన్ కాంగ్రెస్ వైపు పోరని, ఆయనకి ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదని భావిస్తోంది. ఆ ధీమాను బ్రేక్ చేయడానికి వైసీపీ చూస్తుందని అంటున్నారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు, ఎవరు ఎటువైపు అయినా మళ్ళవచ్చు. కాంగ్రెస్ జగన్కి అన్యాయం చేసింది అన్న కోపం ఉంది. కానీ బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కూడా కీలక సమయంలో దెబ్బ కొట్టింది అన్న బాధ అయితే వైసీపీ నేతలలో ఉందని అంటున్నారు. పరిస్థితులు ఏవైనా కేంద్రంలో ఇండియా కూటమి రావాలని బలంగా వైసీపీ నేతలు కోరుకుంటున్నారని అంటున్నారు. దానివల్ల ఏపీకి మేలు జరగడమే కాకుండా బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీకి కూడా రాజకీయంగా ఇబ్బంది అవుతుందని ఊహిస్తున్నారు. మొత్తానికి పాలిటిక్స్లో ఏదైనా సాధ్యమే అన్న దానిని జగన్ రుజువు చేయబోతారా అన్నదే చర్చ. జూన్ 4 ఫలితాల తరువాత మాత్రం వైసీపీకి మొగ్గు వచ్చి అధికారం దక్కితే ఏపీ రాజకీయాలు వేరే లెవెల్లో ఉంటాయని అంటున్నారు. అంతేకాదు మోడీ షాలకు బిగ్ షాక్ ఇచ్చేలా ఉన్న ఆశ్చర్యం లేదని ప్రచారమైతే ఉంది. మరి దీనిలో నిజమెంత అంటే వేచి చూడాల్సిందే.